దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4 విడతల్లో పలు రాష్టాల్లో లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగియగా మరో 3 విడతలు జరగాల్సి ఉంది. జూన్ 1వ తేదీన చివరి విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈలోగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నేతలు గెలుపు మాదే అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ హ్యాట్రిక్ కొడతామన్న ధీమాతో ఉంది. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ 400 కంటే ఎక్కువగా లోక్సభ స్థానాలను గెలవాలనుకుంటోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను అమిత్ షా తోసిపుచ్చారు. గత 10 ఏళ్లుగా తమకు పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉందని, కానీ ఎప్పుడూ రాజ్యాంగాన్ని మార్చాలనుకోలేదని అన్నారు. దేశ రాజకీయాల్లో సుస్థిరతను తీసుకువచ్చేందుకు ఎన్డీఏ 400 కంటే ఎక్కువ సీట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. మాకు ఎలాంటి ప్లాన్ బి లేదని, అద్భుతమైన మెజారిటీతో మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల వేళ ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ సరిహద్దులను కాపాడుకోవడానికి భారత్ను ప్రపంచంలోనే 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు, మరికొంతమంది పేదలకు భరోసా ఇవ్వడానికి 400 సీట్లను ఎన్డీఏ గెలవాలని షా అన్నారు. ఉత్తర దక్షిణ భారతదేశాన్ని పోలుస్తూ బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా స్పందించారు. దక్షిణాదిని ప్రత్యేక దేశంగా పరిగణించడం అత్యంత అభ్యంతరకరమని షా వ్యాఖ్యానించారు. అలాగే ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని విభజించండి కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అన్నారని, ఇలా దేశాన్ని విభజించడం కాంగ్రెస్ ఎజెండా అని ఆయన విమర్శించారు. దక్షిణాది ప్రాంతం ప్రత్యేక దేశమని ఎవరైనా చెబితే అది చాలా అభ్యంతరకరమని షా ఖండించారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిలో బీజేపీ మెరుగైన పనితీరు కనబరుస్తుందని, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని షా వ్యాఖ్యానించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.